అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో శ్రష్టి పండుగ మహోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలతో అశేష భక్తుల నడుమ స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి పైడేటి హిందూపూర్ చేనేపల్లి గ్రామాలలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో షష్ఠి మహోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. స్వాముల వారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా హిందూపురం పరిగి పైడేటి గ్రామాలలో అశేష భక్తుల నడుమ స్వామివారి రథోత్సవం కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేపల్లిలో వెలసిన దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. షష్ఠి పర్వదినాన నాగుపాము ఆలయంలోకి విచ్చేసి పరిసర ప్రాంతాలంతా కలీ తిరిగి స్వామివారి విగ్రహంపై చేరుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది నాగుపాము ఆలయంలోకి రాకపోవడంతో భక్తాదులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. విశుద్ధ సృష్టి మంగళవారం రోజు స్వామికి ప్రత్యేకమైనటువంటి అలంకారంలో మండల ప్రజలే కాకుండా కన్నడ రాష్ట్రం నుంచి అనేక గ్రామాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. సంతానం లేనివారి సంతానము, వివాహ ప్రాప్తి వివాహము, అనేకమైన లోక బాధల నుంచి ఈ స్వామి వాళ్ళకి విముక్తి కలిగిస్తాడు కాబట్టి అనేకమైనటువంటి కష్టాలను దూరం చేస్తాడు. కాబట్టి ఈ విషయంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తప్పకుండా చేసుకోవాలని మన మండలంలోనే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఒకటే ఉంది కాబట్టి విశేషంగా భక్తుల దగ్గరికి వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుంటారు. స్వామి దేవలన వాళ్ళ బాధ ఇది బాధ తీరుతున్నాయని చెప్పేసి విశేషంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమని చెప్పేసి ఈ యొక్క స్కందపురంలో వాచనం అండి. ఈరోజు స్కంద పరమాత్మ కుమారస్వామి జన్మదినం కాబట్టి విశేషంగా ఈరోజు స్వామి దర్శనం చేసిన వాళ్లకు వాళ్ళ కోరికలన్నీ స్వామి తీరిస్తే ఆయన రైతు.